నమస్కారం పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుసిన కోరుతా ఉన్నాం మిత్రులారా ఉండ మిత్రులారా ఉండ మిత్రులారా ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథము దొక్కి గడియారం చౌరస్తలు ఇంత రాత్రి అయినా నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీ అభిమాన నాయకుడు దేశం కోసం సరిహద్దులో పోరాటం చేసిన పార్లమెంట్ సభ్యులు పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు అదేవిధంగా తెలంగాణ కోసం నిశలు పాటుపడి దాదాపుగా ముప్పై ఏండ్ల ఈ నల్గొండ శాసనసభతో అనుబంధం ఉన్న మిత్రుడు ఆప్తుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా పెద్దలు మాకందరికి మార్గదర్శకులు మాజీ మంత్రివర్యులు మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి ఎంకన్న గారు భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి గారు అదేవిధంగా దేవరకొండ మాజీ శాసన సభ్యులు పాలు నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ రామ్లు నాయక్ గారు అదేవిధంగా దుబ్బాక నరసింహారెడ్డి గారు ఈ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారు చామల కిరణ్ రెడ్డి గారు కుందూరు రెడ్డి గారు మిత్రుడు జయవీర్ గారు అతిరథ మహారథులు బీర్ల ఇల్లయ్య గారు పాల్వై శ్రవంతి గారు బిఎల్ఆర్ గారు అదే విధంగా ఏఐసిసి నుంచి నల్గొండ జిల్లా యువకుల ఉత్సాహం ఎట్లుందో మీరు ఎంత గొప్పగా స్వాగతం పలికినరో శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి రిపోర్ట్ ఇవ్వడానికి విచ్చేసిన రోహిత్ చౌదరి గారు అదే విధంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా నల్గొండ జిల్లా అంటే ఆనాటి రైతు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈ నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మిత్రులారా ఒకనాడు నల్గొండ జిల్లా అంటే ఒక గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు బద్దం నరసింహారెడ్డి గారు ధర్మ భిక్షం గారు మల్లు స్వరాజ్యం గారు ఆరుట్ల కమలాదేవి గారు చకిలం శ్రీనివాసరావు గారు పాల్వై గోవర్ధన్ రెడ్డి గారు లాంటి ఉద్దండులు ఈ నల్లగొండ జిల్లాలో నాయకులుగా కనిపించారు అదే కాదు ఆనాడు రజాకర్లకు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పాట కట్టి బండెనుక బండి కట్టి ఏ బండుల పోతారో నిజాం అని పాట పాడిన బండి యాదగిరి నల్గొండ జిల్లా బిడ్డ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసుకున్న బిడ్డ శ్రీకాంతచారి మీ ఉమ్మడి నల్గొండ బిడ్డ వీలే కాదు మిత్రులారా గత ప్రభుత్వాలను మీరు ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఈ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్లను ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి పనిచేసిన వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై సంవత్సరాలు సుదీర్ఘమైన మంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న బిడ్డ మన పెద్దలు జానారెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చినా అంటున్నాడు చంద్రశేఖరరావు నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రాదన్న ఆలోచన తెలంగాణ ప్రజలకు కలిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు నా వల్ల కాదు ఇక ఈ ఉద్యమాన్ని నేను నడపలేను అని జానారెడ్డి గారు ఇంట్లోకి చొచ్చుకొచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి పెద్దలు జానారెడ్డి గారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు మీరు నడపాలి అని అడిగిన మాట వాస్తవం కాదా ఆ విధంగా ఏడెనిమిది గంటల సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత జానారెడ్డి గారి సూచన మేరకు జేఏసీ ఏర్పడి జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ అన్న సంగతి ఇక్కడ ఉన్న బిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా ఆనాడు జేఏసీ పెడితే జెండాలు కట్టింది మనం త్వరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మనం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు పెట్టి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం రావాలి అని చిదంబరం హోంమంత్రి గారు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని రిప్రజెంట్ చేసింది పెద్దలు మీ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంగతి చరి చరిత్ర పుటలలో ఉన్నది అదే కాదు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నేను ఏ పదవులు చేపట్టానని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పదవి త్యాగం చేసి ఆయన ఎన్నడూ మళ్ళా ఎమ్మెల్యే కానీ మంత్రి పదవి కానీ తీసుకోలే త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీది మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిన మేము రాజీనామాలు ఏడమ చేతిలో ఇసిరేసినాం పదవులను ఎడంకాలు చెప్పుతో సమానంగా చూసినామని నేను అడగదలుచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును సన్నాసి నువ్వు రాజీనామా చేసిన మరుక్షణమే ఎలక్షన్స్ నీ కలెక్షన్స్ కోసం రాజీనామా చేసిన పదవులకు నువ్వే ఎన్నికల్లో పోటీ చేసి నువ్వే ఓట్లు నోట్లు నువ్వు కొల్లగొట్టిన దొంగవు నువ్వు కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులను కలిసి ఆ విద్యార్థుల భావోద్వేగాలను గమనించి ఇక ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే అని చెప్పి కన్న బిడ్డల్లాంటి పిల్లలు బిడ్డల్లా రాలిపోతుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇక ఈ పదవులలో కూర్చోవడం ఆంధ్ర వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం నా చేత కాదు అని మీ అభిమాన నాయకుడు సోదరుడు కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని ఇసిరేసి మళ్ళ పదవి తీసుకోకుండా త్యాగం చేసిన నాయకుడు మీ అభిమాన నాయకుడు కోమటి వెంకటరెడ్డి గారు దశ తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ బిడ్డ మీ నల్లగొండ బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా ఇదే కాదు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం రాసింది ఒక్కసారి చదవండి మీ దగ్గర చదువుకున్న ఆయన అమ్మమ్మ ఊరు నల్లగొండ ఆయన చదువుకున్నది దేవరకొండ ఆయన పేరు జైపాల్ రెడ్డి మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించారు కేంద్ర మంత్రి ఆయన రాజకీయ చతురత రాజకీయ వ్యూహం అన్ని అందరిని ఒప్పించి మెప్పించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి అన్న సంగతి